అరే చోటు ఏమైంది మావయ్య మీరు వారం వీక్ యొక్క ఏడు రోజులు డే సోమవారం మండే మంగళవారం ట్యూస్డే బుధవారం వెడ్నెస్డే గురువారం థర్స్డే శుక్రవారం ఫ్రైడే శనివారం సాటర్డే మరియు ఆదివారం సండే గురించి చెప్పారు కానీ మా టీచర్ ఈరోజు టుడే మాట్లాడుతూ తర్వాత రోజు టుమారో డ్రాయింగ్ క్లాస్ ఉంది అని చెప్పారు కాబట్టి రంగుల బాక్స్ తెమ్మని చెప్పారు కానీ రేపటి రోజు వారంలో ఏ రోజు అది అర్థం కావట్లేదు నాకు నేను వివరిస్తాను మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో వారంలో వీక్ రోజులకు డేస్ సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుంటాము నిన్న యెస్ట్ డే ఈరోజు టుడే మరియు రాబోయే రోజు టుమారో ఏవి వారంలోని రోజులు కాదు ఇవి వారంలో రోజులను వీక్ రోజులను డేజ్ను సూచించడానికి ఉపయోగిస్తారు అర్థం కాలేదు మొదట కాగితంపై వీక్ వారంలోని డేస్ రోజులను రాయండి రాశాము వారంలోని వీక్ ఏడు రోజుల డేస్ పేర్లు ఈ రోజు టుడే ఈ రోజు డే నేడు టుడే ఈ రోజు టుడే రోజు అలా కాదు ఉదయం మేల్కొన్న దగ్గర నుండి రాత్రి నిద్ర సమయం వరకు ఈరోజు టుడే అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పు ఈరోజు టుడే ఇది వారంలోని వీక్ ఏ రోజు డే ఈరోజు టుడే వారంలో మొదటి రోజు డే సోమవారం మండే చూడండి సోమవారం మండేపై ఇలాంటి గుర్తు వేసి దాని ముందు ఈరోజు టుడే అని రాశారు నిన్న ఎస్టర్డే వారంలో ఏ రోజు అంటే అర్థం నిన్న ఎస్టర్డే అన్నగా గడిచిన రోజు లేదా ఈరోజు ముందు రోజు ఈరోజు సోమవారం మండే కాబట్టి అంతకు ముందు రోజు ఆదివారం సండే సరిగ్గా చెప్పావు ఇప్పుడు ఆదివారంపై ఇలాంటి గుర్తు వేసి దాన్ని ముందు నిన్న అని రాశారు రాబోయే రోజు టుమారో వారంలో ఏ రోజు వస్తుంది అంటే రాబోయే రోజు టుమారో అంటే ఈ రోజు తర్వాత రాబోయే రోజు నెక్స్ట్ డే రాబోయే రోజు టుమారో సోమవారం మండే తరువాత మంగళవారం ట్యూస్డే కాబట్టి ఇప్పుడు మంగళవారం ట్యూస్డేపై అలాంటి గుర్తు వేసి దాని ముందు రాబోయే రోజు టుమారో అని రాద్దాము అవును అర్థమైంది రేపు ఉదయం ఏదైతే మంగళవారం అవుతుందో అది ఈరోజు అవుతుంది అవును చోటు మరియు ఈరోజు ఏదైతే సోమవారం ఉందో అది గడిచిపోయినా నిన్నవుతుంది మరియు మంగళవారానికి బుధవారం రాబోయే రోజు అవుతుంది చాలా సరదాగా ఉంది మావయ్య మీరు నాకు నా స్కూల్ బ్యాగ్ టైం టేబుల్ ప్రకారం నా సరిదిద్దడానికి సహాయం చేస్తారా తప్పకుండా చేస్తాను టైం టేబుల్ తీసుకునిరా రేపు మంగళవారం ట్యూస్డే అనగా అదివారంలో రెండవ రోజు కాబట్టి మొదట క్లాసు ఆటలు రెండవది డ్రాయింగ్ మూడవది తిరిగి ఆటలు అరే ఎక్కడ చూస్తున్నావు మంగళవారం ట్యూస్డే వీక్ వారంలో రెండవ రోజు కాబట్టి నేను మూడవ నంబర్ వైపు చూస్తున్నాను నువ్వు మంగళవారం ట్యూస్డే రోజున కావలసిన పుస్తకాలను మాత్రమే బ్యాగ్లో ఉంచాలి కదా అవును చూడు ఈ టైం టేబుల్లో సోమవారం నుండి శనివారం వరకు రోజుల పేర్లు రాశారు రేపు మంగళవారం కాబట్టి మనం మంగళవారం వరుసలో రాసిన అంశాలను మాత్రమే చూడాలి సరే ఇక్కడ మంగళవారం వరుసలో హిందీ డ్రాయింగ్ గణితం ఆంగ్లం సైన్స్ సంగీతం అంశాలు ఉన్నాయి అవును ఇప్పుడు సరిగా చెప్పావు ఇప్పుడు గుర్తుంచుకుంటాను టైం టేబుల్ చూడటానికి వారంలోని రోజులను మాత్రమే చూడాలని ధన్యవాదాలు మావయ్య చాలా నేర్పించినందుకు మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో వారంలో వీక్ రోజులకు డేస్ సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాము తదుపరి వీడియోలో మనం నెలల గురించి పరిచయం చేసుకుందాం